హే, నువ్వేంటిక్కడ? బాగానే నటిస్తున్నావే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫ్రెండ్కు ముఖ్యమైన పని ఉంది, అందుకే వచ్చా. ఎవరా ఫ్రెండ్? సోదరా సుబ్బు. కాఫీ తాగినవరా? ఒక్క నిమిషం రా. వీడే నా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం. హాయ్. కార్తీక నా ఫ్రెండ్. రే ద్రోహి, ఇందుకే నువ్వు నన్ను గుడికి తీసుకొచ్చావా? ఇదే నువ్వు చెప్పిన ముఖ్యమైన పనా? కార్తీక, ఎవరమ్మా వీళ్ళు? అమ్మా, తను ఎవరంటే నా ఫ్రెండ్ చార్లెస్. ఓ, నీ కాలేజ్ మేట్. నీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. అవును, నువ్విప్పుడు ఎక్కడ ఉంటున్నావు బాబు? చెన్నైలో. ఇప్పుడేం చేస్తున్నావు? చెన్నై సూపర్ కింగ్స్ లో. ఓ, ఆ లాస్ట్ బాల్లో సిక్సర్ కొట్టేవే అతను నువ్వేగా? కానీ టీవీలో చూసేటప్పుడు నల్లగా ఉన్నావు. ఆంటీ, అది బ్రావో, వెస్టిండీస్ ప్లేయర్. టీంలోకి వెళ్ళడానికి ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగా, సరే బాబు, త్వరగానే జాయిన్ అవుతావు. థాంక్స్. మా ఇల్లు ఇక్కడ పక్కనే రా బాబు. లేదంటీ, ఒక ముఖ్యమైన పని ఉంది, మేము బయలుదేరాలి. తను ఇవాళే బయలుదేరుతుంది. ఎలా వెళ్తున్నావమ్మా? బస్సులోనే అమ్మా. మీరు బాబు? ఏముంది, మేము కూడా బస్సే. ఇక్కడేగా చెప్పారు. ఇక్కడికి రమ్మన్నారు, కానీ ఎక్కడో తెలీదు. వచ్చేసారు. ఏంటి బాయ్, మిమ్మల్ని అటువైపు వెతికాను. తీసుకోండి, ఇందులో 8 కోట్లు ఉన్నాయి. బ్యాలెన్స్ డబ్బులు డైమండ్స్ దొరికిన తర్వాత. డైమండ్స్ ఎప్పుడు దొరుకుతాయి? 2 వారాలు. ఎందుకు 2 వారాలు? ఇక్కడున్న ఎస్పీ కొంచెం స్ట్రిక్ట్. మా వాళ్ళ మీద కన్నేసి ఉంచాడు, అందుకని కొత్త వాళ్లతోనే చేయించాలి. పని పూర్తి అయిపోతుంది కదా బాయ్, ఎందుకంటే ఈసారి డబ్బులు ఎక్కువ. అది మీకు, నాకు కాదు. మీరే టెన్షన్ అవ్వకండి, చెప్పిన టైంకి సరుకు కరెక్ట్ గా అందుతుంది. సరే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తిన్నగా పోనివ్వు. థియేటర్కి వెళ్ళారు, టికెట్ దొరకలేదు. దానికి ఇంత పెద్ద బిల్డప్? వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ యు హావ్ యా. అయ్యో, చూసేసారా? మీటింగ్ ఎప్పుడు? 10 మినిట్స్. ఎప్పుడు వస్తున్నారుగా? వస్తున్నారు సార్. పిలిచారు? ఇది ఆఫీస్, మర్చిపోయారా? సార్, ఏమంటున్నారు? పనిచేసే చోట అమ్మాయిలకి 10 అడుగులు దూరంగా ఉండండి, అప్పుడే పని సరిగ్గా జరుగుతుంది. అవును సార్, ఇప్పుడు అమ్మాయిలు మంచోళ్ళు కాదు సార్. ఆయన చెప్పిన పని నువ్వు చేసే పని. ఐఎమ్ సారీ సార్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. బిల్స్ రెడీ చేసావా? లేదు. ఏ, 3 కోట్లు పర్చేస్కి 8 కోట్లు బిల్ అడిగితే ఎవరిస్తారు? అది కాకుండా అన్ని ఇల్లీగల్ డైమండ్స్. ఏం చేద్దాం? తెలీదు. విశ్వనాథం గారికి నా మీద డౌట్లు ఎక్కువయ్యాయి. 1 వీక్ మేనేజ్ చే, నెక్స్ట్ వీక్ డబ్బు మన చేతిలో ఉంటుంది, చూసుకుందాం. వస్తున్నారు. మార్నింగ్ సార్. హలో సార్, కూర్చోండి. యా, ఏంటి సంజయ్? ఎస్ సార్. అకౌంట్స్ అన్ని ఎప్పుడు సబ్మిట్ చేయబోతున్నారు? బిల్స్ అన్ని రెడీ అవుతున్నాయి సార్, ఇచ్చేస్తాను సార్. నాకెందుకో అనుమానంగా ఉంది, సంథింగ్ ఈస్ రాంగ్ సార్. అలాంటిదేం లేదు సార్. హలో, బస్ అన్ని రెడీగా ఉన్నాయి. బస్ మీరు వచ్చారంటే ప్రారంభించవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాస్ 10 మినిట్స్లో వస్తున్నారు, వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో అని అరేంజ్ చేయండి. వెళ్ళండి. ఓకే. చంద్రు, నాకెందుకో సంజయ్ మీద డౌట్గా ఉంది. అవును, నాకు కూడా సార్. పెద్ద లెవెల్లో ఏదో తప్పు చేశాడు, ప్రూఫ్ మాత్రం దొరకని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. మీ అందరికీ తెలుసు, మన కంపెనీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ డైమండ్ కంపెనీ. ఈ ఇయర్తో 50 ఏళ్ళైంది మన కంపెనీ మొదలుపెట్టి. కానీ ఇది చాలదు, మన ఇండియాలో జ్యువెల్ బిజినెస్లో మందే 1 కంపెనీ కావాలి. దానికంతా మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా కావాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మిస్టర్ విశ్వనాథ్ ఈ వీక్తో రిలీవ్ అవుతున్నారు. ఆయన ప్లేస్లోకి
మిస్టర్ చంద్రు వస్తున్నారు. ఈ యంగేజ్లో చంద్రు ఈజ్ ఎ వెరీ సిన్సియర్ పర్సన్, అందువల్లే ఆయనకి ప్రమోషన్ వచ్చింది. సంజయ్ ఆఫ్కోర్స్ పర్చేస్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా అతనే ఉంటాడు. ప్లీజ్ టెల్ అస్ మిస్టర్ విశ్వనాథన్. థ్యాంక్ యూ సార్. ఐ హోప్ ఐ డిడ్ మై డ్యూటీ వెరీ సిన్సియర్లీ. అది మన కంపెనీకి బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. ఇదంతా మీ కోఆపరేషన్ వల్లే జరిగింది. నాకు ఏ విధంగా కోఆపరేట్ చేశారో అదే విధంగా చంద్రుకి కోఆపరేషన్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ చంద్రు. థ్యాంక్ యూ. రే మామా, నేను నిన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నువ్వు పనిచేసే చోట నాకు పనిపిస్తే నేను నీలాగే సంపాదిస్తాను కదా. ఇంట్లో చెల్లెలు పెళ్లి ఖాయమైందిరా, 2 లక్షల రూపాయలు కావాలి. బావా నా పని చాలా కష్టం బావా. రే ఎంత కష్టమైనా నేను చేస్తానురా, నేను సంపాదించేది మా తిండికే సరిపోతుందిరా. ఇప్పుడు చేసే బిజినెస్లో పెద్ద లాభం కూడా లేదు, ఏదైనా ఉద్యోగం ఉంటేనే కదరా మనల్ని అప్పైనా ఇస్తారు. రే నువ్వు తప్పితే నాకు వేరే దారి లేదురా. నువ్వు చాలా కాలంగా అడుగుతున్నావు, చేర్పిస్తా. సరే మామా, కానీ నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటానురా, నన్ను నమ్మరా. హలో బాయ్. బాయ్ని కలవాలి. వెయిట్ చేయి. నన్నే పట్టించాలనుకున్నాడు. సముద్రంలోకి విసిరండి. బాయ్. ఆసఫ్ వచ్చాడు, కమ్మని చెప్పు. లోపలికి రా. చూసుకుని వెళ్ళరా. బాయ్. సలాం బాయ్. బాయ్ ఫోన్లో చెప్పానుగా, మన స్నేహితుడు బాయ్, చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితుడు బాయ్. ఇంట్లో ఏదో సమస్య, 2 లక్షలు కావాలంట. పేరేంటి? షఫీక్ బాయ్. షఫీక్, చాలా డేంజర్ వర్క్, గవర్నమెంట్ని మోసం చేసి చేస్తున్నావు. నువ్వు సరిగ్గా చేసావంటే నీకు కావాల్సింది ఇస్తాను. మోసం చేసావని తెలిసిందో ఊరికే వదలను. ఇంకో విషయం, పోలీసులకు చిక్కా ఉంటే ప్రాణం పోయినా నిజం చెప్పకూడదు. వెళ్ళు. సరే. షఫీ, మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా చేసావంటే నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఓకే. బాయ్. కొత్త వాళ్ళ ఉన్నాడు, నమ్మొచ్చా? వీడిని నమ్మొచ్చు, మోసం చేయలే. కాదు, పెద్ద అమౌంట్ కదా, అందుకని. పోలీసులు మన మీద ఒక కన్నేసి ఉంచారు, అందుకే ఈ సమయంలో కొత్తవాడు కావాలి. చూడగానే అందరినీ నమ్మడం తప్పే, కానీ అదే సమయంలో ఎవరిని నమ్మకుండా ఉండడం కూడా తప్పే. ఏంటి మామా, భయంగా ఉందిరా, నాకు సెట్ అవ్వదురా. రే కొత్తలో అలాగే ఉంటుందిరా, పోను పోను అలవాటు అయిపోతుంది. భయపడకురా, మేమందరం ఉన్నాంగా. ఇలా చూడు, ఇంకొద్ది రోజుల్లో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. లేదురా, నన్ను వదిలే, నేను చూసుకుంటానులే.
హలో చెప్ శేఖర్, ఏమైంది? సరే వెంటనే వస్తున్నాను. లేదు మామ, నా ఫ్యామిలీకి సెట్ అవ్వదు, నేను వస్తాను. రే, ఇప్పుడు టెన్షన్గా ఉన్నావు, సాయంత్రం ఫోన్ చేస్తాను, వెళ్ళు. నేను సరే ఇష్టపడుతున్నాం, మీరే ఎలాగైనా మాకు పెళ్లి చేయాలి. నువ్వు చెప్పేది నిజమే, ఏ నమ్మకంతో నీకు పిల్లనివ్వమంటావు? పర్మనెంట్గా ఉద్యోగం లేదు, మీ నాన్న సంపాదించిన ఆస్తి లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదే. ఈరోజు మా అమ్మాయి ఇష్టపడిందని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే రేపు మా అమ్మాయి కష్టపడుతుంటే నేను చూడలేను. లేదు మావయ్య, నేను చూసుకుంటాను. బాగా చూసుకుంటావు, మా అమ్మాయితో కూడా పొట్లాలు కట్టిస్తావు. మీ ఇంట్లో పెళ్ళి అవ్వాల్సిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, ముందర వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. చేయగలవా? మా అమ్మాయి ఆశపడుతుందని నేను దిగి వస్తున్నాను. ముందర మీ చెల్లెలు పెళ్లి చేయి, ఆ తర్వాత చూద్దాం. చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కుదరదని చెప్పండి. ఏంటి అలా చూస్తారు? మనం ఇప్పుడు ఈ పెళ్లి చేయలేం. ఎలా రాసిపెట్టుందో అలా జరుగుతుంది. ఈ జన్మలో దానికి పెళ్లి జరగదు, దాని మూలాన దీనికి కూడా పెళ్లి జరగదు. ఇలా చూడండి, ఎవరితో అయినా లేచిపోయైనా పెళ్లి చేసుకోండి. నాన్న చేస్తారు, అన్నే చేస్తారని కూర్చుంటే మీకు ఈ జన్మలో పెళ్లి జరగదు. ఎందుకమ్మా ఇలా అంటావు? అది ఎంత బాధపడుతుందో చూడు. ఇంకేం చేయమంటావే? ఈ చేత కాని మగాల్ని పెట్టుకొని ఎందుకే ఇలా చేసావు? ఈ స్థితిలో నేను ఏది చేయలేను కదమ్మా.